रविचंद्र मैडम अनंतराव सर अनंतराव गारु मीरु चेप्पंडि नेक्स्ट इलेक्शन्स लो एवरु सीएम अवकाशालु उन्नायि नेक्स्ट चंद्रबाबु नायडु ఛాన్సెస్ మేము మేబీ ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితులు చూస్తుంటే ఏమీ చెప్పలేము ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు టేక్ తప్పదు కదా ఎవరు వచ్చినా మాకు ఓకే ఎవరు వచ్చినా ఓకే మీరే చెప్పాలనుకుంటున్నారు ఎవరు వచ్చినా ఓకేనా లేకపోతే ఎవరైనా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రాకూడదు అని చూస్తున్నాను ఎవరు రాకూడదు జగన్ రాకూడదు ఎందుకు రాకూడదు మరి వ్యవస్థలు అలా ఉన్నామని మీకు తెలియాలి ఎక్కడైనా చేర్చుందా మాట ఆడే హక్కుందా మాట వాక్ స్వాతంత్రం లేదు సరే ఇక మీరే చెప్పాలనుకుంటారు జాబ్స్ కోసం ఏం చెప్తారు సరైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా లేవు ఏ ఫ్యాక్టరీ లేదు ఇండస్ట్రీ లేదు ఎందుకు రావట్లేదు ఇండస్ట్రీస్ ఎందుకు రావట్లేదు ఉన్న ఇండస్ట్రీస్ కొన్ని వెళ్ళిపోతున్నాయి కొత్త కంపెనీస్ ఎందుకు రావట్లేదు ఇక్కడ పరిపాలన బాగుంది కాబట్టి వెళ్ళిపోతున్నాయి పరిపాలన బాగున్నది కాబట్టి వెళ్ళిపోతున్నాయా సో మీరే చెప్పాలనుకుంటారు జాబ్స్ కోసం కంపెనీస్ కోసం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ గట్టా ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి కష్టపడుతున్నాడు ఆయన కూడా కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు కంటే జగన్ వస్తే బాగుంటుందని అందరూ సపోర్ట్ చేసి గెలిపించారు కొన్ని కొన్ని తప్పులు అయితే జరుగుతున్నాయి అవన్నీ రెక్టిఫై చేసుకుంటే ఆయన ఇంకా కష్టం ఉన్నాడు కాబట్టి చేస్తాడనేటువంటి ఆశ అయితే ఉంది అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న నేచర్లో కొంచెం కొన్ని పొరపాట్లు అనేవి ఆయన రెక్టిఫై చేసుకోకపోతే ఆయనకి ఫ్యూచర్ ఉండదు సరే మద్యపాన నిషేధం అన్నారు నిషేధం అనేది అవుతుంది అసలుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యపాన నిషేధం ఎలా అవుతుంది అవదు ఫైనాన్షియల్గా స్టేట్ గవర్నమెంట్ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి సంక్షేమ పథకాలు అందాలి జనాలకి ఏం కావాలి అని అంటే ఫ్రీ 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 ఎక్కడి నుంచి తెస్తారు ఎవరైనా ఫ్రీ ఇవ్వాలంటే ఇవ్వడం ఎవరికి అసాధ్యం ఏ ప్రభుత్వం అవని ఏ పార్టీ అవని ఏ నాయకుడు అవని ఆ సంక్షేమ పథకాలు కొంచెం తగ్గించి అభివృద్ధి వైపు దృష్టి పెట్టవలసిన అవసరం ఎవరికైనా ఉంది ప్రతి ఎలక్షన్లో కూడా ఇది కామన్గా జరిగిపోతుంది ఏమంటే మేము అదిస్తాం మేము ఇది ఇస్తామంటే జనాలు ఓటర్లు కూడా అలానే తయారయ్యారు ఎవరేమి ఇస్తారా ఎవరేమేమి ఫ్రీ ఇస్తారా ఏది మిగులుతుందైనా చూసారా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన తగ్గట్టు ఈ నాయకులు కూడా ఆడుకుంటున్నారు వాళ్ళతోనే సరే మీరేం చెప్పాలి అనుకుంటున్నారు సో అసలు ఏపీ రాజధాని కోసం ఏం చెప్తారు అమరావతే ఉండాలి వైజాగ్ మీద ఎందుకు ఫోకస్ పెడుతుంది గవర్నమెంట్ అవసరం లేదు ఇక్కడ ఇక్కడ అవసరం లేదు ఎందుకు గవర్నమెంట్ ఫోకస్ పెడుతున్నది వాళ్ళ ఇష్టం గవర్నమెంట్ అధికారం ఉన్న వాళ్ళదే ఇప్పుడు మీరే నేను అడిగితే అవ్వదు కదా అది టీడీపీ జనసేన కలిస్తే బెటర్ వేరే వేరేగా పోటీ చేస్తే బెటర్ అంటారా కలిస్తే బాగుంటుంది కలపతే పోతుంది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటుని చీలిస్తే ఛాన్సెస్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి వీళ్ళిద్దరూ ఉంటే కొంచెం టైట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్